హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్యారెట్తో ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి తిన్నారంటే మీరు అసలు వదలనే వదలరండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోగలరు. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూడండి. నేను క్యారెట్స్ తీసుకున్నాను, నిమ్మకాయలు, పసుపు, ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు, ఇంకా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలండి. మనం తీసుకునే క్యారెట్స్ని బట్టి ఈ మెజర్స్ అన్నీ మీరు పెంచుకోండి. ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ చూద్దామండి. ముందుగా మనం క్యారెట్స్ని పీల్ చేసుకొని సన్నగా తురుముకుందామండి. చూసారు కదా, ఇలా గ్రేడర్ ఉంటుంది కదా, దీంతో పీల్ చేసిన తర్వాత సన్నగా తురుముకోవాలి. చూసారు కదండి, ఇలా తురుము పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురుముకోండి. తడి లేకుండా క్యారెట్స్ని ముందు తుడుచుకున్న తర్వాతనే శుభ్రంగా తుడుచుకున్న తర్వాతనే గ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది పచ్చడి కదా, పాడైపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి మనం ఇలా చిన్న బౌల్ పెట్టుకుందాము. దీంట్లో ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుందామండి. మీరు పచ్చడిని బట్టి ఇది మెజర్ పెంచుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత, స్టవ్ ఆపిన తర్వాత ఈ ఆవాలు వేసుకోండి. వీటిని వేయించిన అవసరం లేదండి, జస్ట్ వేడైతే చాలు. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. తీసుకొని దీంట్లో వేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసుకుందామండి. ఇదిలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత దీంట్లోనే మనం తీసుకున్నాం కదండి చట్నీకి సరిపడా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి తిప్పండి. చూసారు కదా, ఇలా అయ్యిందండి కారం. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం నిమ్మకాయలను కూడా కట్ చేసుకొని రసం తీసి ఒక బౌల్లో పెట్టుకుందామండి. ఇలా నిమ్మరసాన్ని కూడా గింజలు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. దీనికి తర్వాత దీంట్లోకి క్యారెట్ తురుము వేసుకుందాము ఈ బౌల్లోకి. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత దీనిలోనే పసుపు ఉంది కదండి, పసుపు యాడ్ చేసుకుందాం. ఇలా పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మనం కాచిన ఆయిల్ ఏం పోయట్లేదు, పచ్చి ఆయిలే పోస్తున్నామండి. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నది ఉంది కదండి కారపొడి, దీంట్లోనే ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కలిపి పౌడర్ చేసాం కదా, దీన్నంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం దీంట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. చూసుకోండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి.
అంతేనండి, క్యారెట్ ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు. తర్వాత పోపు కోసం మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, నేను ముందుగా ఎండుమిరపకాయలు వేసానండి, ఇవి వేగిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుందాం. తర్వాత దీంట్లో మనం కొంత పసుపు వేసుకుందామండి. ఫైనల్గా ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి, దీని టేస్టే వేరండి. పచ్చళ్ళ పోపులో మనం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచి కమదనం వస్తుంది. అంతేండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే దాంట్లో మనం నిమ్మరసం కలిపాం కదా, సో అందుకని చల్లారిన తర్వాతనే పోసుకోవాలి ఈ పోపుని. ఇప్పుడు చల్లారింది కదండి, దీన్ని ఈ పోపుని మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం ఒక్కరోజులోనే అయిపోతుంది అనుకుంటే దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక 2-3 డేస్ వాడుకోవాలి అనుకుంటే దీంట్లో కొత్తిమీర కానీ అవి ఏమీ వేయొద్దండి, తడిగా ఉండేవి ఏమీ వేయొద్దు. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకొని వాడుకుంటే ఈ నిమ్మకాయ పులుపు అంతా క్యారెట్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, బాయ్.